కోసం రావడమే మీడియా కోసం రావడం తప్పితే పార్టీ అంటే నా పార్టీ మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా పార్టీ కోసం పని చేశాం పార్టీ కోసం పూర్తి స్థాయి కూడా ఇప్పటిదాకా కూడా పార్టీ అనుక నడవడం జరిగింది నాలుగు సార్లు కూడా ఎమ్మెల్యేగా నేను అయినానంటే మొదటిసారి 2009 లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ తర్వాత మూడు సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక సమీకరణలు కూర్పు చేసే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి 70% వాళ్ళకి వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం దానివల్లనే కొంతమంది సీనియర్స్కి మిస్ కావడం జరిగింది తప్పితే ప్రత్యేకంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బాధ కూడా లేదు కాబట్టి నిన్నటి నుంచి మీడియాలో ఇంకొక రకంగా ఏదేదో జరిగినదని వస్తూ ఉంది కాబట్టి అది క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం తప్పితే పార్టీ అంటే నేనంటే పార్టీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం ఎక్కడ అసంతృప్తి ఏం లేదు మా ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యతలు ఒప్పచెప్పిన పని చేయడానికి పార్టీ కోసం రెడీగా ఉన్నాం మా టార్గెట్ 2024 ఎలక్షన్స్ కోసం పనిచేస్తాం ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెబుతారో ఆ బాధ్యతల్లో తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిశారు ఏం చెప్పారు సార్ అసలు ఏం లేదు ప్రత్యేకంగా ఈరోజు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఛాంబర్లో పోతూ ఉన్నారు కదా కొత్త శాఖ తీసుకొని ఛాంబర్లో పోతూ ఉంటే ఆయన సీనియరు మొదటి నుంచి ఆయనకున్న అనుబంధం నాకున్న అనుబంధంతో ఆయన పూజా కార్యక్రమాలు పాల్పంచుకోవడం రావడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు మీడియాలు ఇంకొక రకంగా వస్తూ ఉంది కాబట్టి నిన్నటి నుంచి దానికి ఒకసారి మీకు క్లారిటీ ఇద్దామని మీడియా ముందుకు రావడం మంత్రి పదవి ఆశిస్తాం మంత్రి పదవి ఆశించినప్పుడు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీలో పార్టీకి ఏది ముఖ్యం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కోసం పనిచేసేవాడు సార్ అంటే హోంమంత్రి గారు కూడా అలిగి ఉన్నారు మీ జిల్లాకు చెందిన నేత ఆ విషయం ఏంటి సార్ ఏమైనా డిస్కస్ జరిగిందా సార్ తెలియదు ఏమైనా అలాంటి అయితే నా నోటీసులో ఏం లేవు మరి ఆమె కూడా పార్టీ మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నది ఏదైనా ఇష్యూస్ ఉంటే అది పెద్దలు మాట్లాడతారు అసలు నాకు ఏ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు ఏ హామీ కూడా ఇవ్వలేదు అసలు ఆ డిస్కషనే రాలే ఇన్నిసార్లు గెలిచి ఎమ్మెల్యేగా అయ్యారు మంత్రి పద విషయంలో మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఏమైనా బాధ కలిగిందా నాకేం బాధ కలగలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బీఫామ్ ఇవ్వబట్టే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయింది పార్టీలో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా పార్టీ బాగుండాలి పార్టీలో ఉండే నాయకులు బాగుండాలి పార్టీ క్యాడర్ బాగుండాలి పార్టీ ప్రతిష్టంగా ఉండాలని నేను నిర్ణయం చేస్తాడు కానీ ఒకరిని పక్కన పెట్టాలి ఒకరిని ఇంకొకరికి ఇవ్వాలనే ఆలోచన ఏం చేయడు ఏమి జరిగినా అది పార్టీ మంచి కోసమే పార్టీలో ఉండే నాయకుల గుర్తింపు కోసమే పనిచేస్తాడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన ఒక్కొక్కరిని ఒకళ్ళు కొంతమంది మంత్రులు చేస్తే కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పచెబుతారు ఎవరైనా అల్టిమేట్గా మంత్రులు కానీ మిగతా బాధ్యతలు అప్పచెప్పిన అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే ఆల్టర్నేట్ గోల్ 2024 ఆ గోల్ కోసం పనిచేస్తాం ఖచ్చితంగా ఆ వైపు నుంచే పోతారు అదేం లేదు అది అనస్పెక్టెడ్గా జరిగిన సంఘటన అది అదే టీవీలో కొంతమంది ఇలా వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే విజయవాడలో ఉన్నాను నాకు తెలిసిన ఒక 10 మినిట్స్లోనే నేను ఇమ్మీడియట్గా స్టాప్ చేయడం జరిగింది మా నాయకులకి సహజంగా ఆశ అయితే ఉంటుంది కార్యకర్తలకు ఆశ ఉంటుంది వాళ్ళకందరూ క్లారిఫై చేయడం జరిగింది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంత మన మంచి కోసం పార్టీ బాగు కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సింది చెప్పడం జరిగింది అందరూ సాటిస్ఫై అయ్యారు మా నియోజకవర్గంలో అందరూ బ్రహ్మాండంగా ఉంటారు